నీవు ఒక చిన్న గల్లీలో మీటింగ్ పెట్టుకుని మరి ఆ విధంగా మాట్లాడుతున్నావు. నేను కూడా నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే 3 రోజులు నువ్వు భోజనం చేయలేవు. నీకన్నా ముఖ్యంగా నీకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా ఒక నటుడుగా నిన్ను అభిమానిస్తా, ఎందుకంటే నువ్వు కళాకారుడు కాబట్టి. కానీ నీ ఫ్యాన్సు ఎవరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో నేను వ్యక్తిగత విషయాల జోలికి పోదలుచుకోవాలి. ఎందుకనంటే నా వ్యక్తిగత విషయాలతో నేను రౌడీనేనో గోండానో ఈ రాష్ట్రానికి పరిచయం చేద్దామని నువ్వు చాలా తాపత్రయపడ్డావు. కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో, నీకు మనసుంటే నువ్వు గబ్బర్ సింగ్ లాగా సినిమాల్లో యాక్ట్ చేసినట్టు కాదు, రాజకీయాల్లో యాక్ట్ చేయటువంటి. ఇంకొక మాట చెప్తున్నా, నీవు కనీసం విప్పుకి చీఫ్ విప్పుకి కూడా తేడా తెలియదు. నాకు చంద్రబాబు గారు ఇచ్చింది విప్పు, నువ్వు చీఫ్ విప్పు అని చెప్తున్నావు నన్ను. ఆ మాత్రం అవగాహన ఉండాలి. ఊరికి నువ్వు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నావంటే ఊరినే యాగాభోగిగా దారేపోయే దానేలాగా నువ్వు మాట్లాడటానికి సరిపోవు. ఎందుకనంటే నువ్వు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఈ రోజున ఈ దేశంలో ప్రధానమైనటువంటి రాఫెల్ కుంభకోణం గురించి మరి అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక్కసారైనా దాని గురించి నోరుప్పావా? నువ్వు ప్రత్యేక హోదా అన్నావు, ఆ హోదా అన్నావు, ప్యాకేజీ ఒక పాచిపోయినటువంటి లడ్డు అన్నావు. ఏ లడ్డు తీసుకుని ఢిల్లీలో ఆ పాచిపోయిన లడ్డు నీకు కూడా ఏమైనా అందిందా? ఎందుకని హోదాని మర్చిపోయావు? మరి ఆ విషయాల్ని నీకు ఎందుకు గుర్తు రావటం లేదు? నువ్వు ఆ విషయాల మీద ఎందుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నావు? ఎందుకు ఈ రకంగా మనం మాట్లాడుతున్నావు? దిగజారి ఒక బజారు నాయకుడిలాగా దిగజారిపోయే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో ఈ జందులూరులో. నువ్వు ఇక రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.